రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేసి రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హస్తం నేతలు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ధరణిని వెంటనే తొలగించాలి, ధరణిని వెంటనే తొలగించాలి, ధరణిని వెంటనే తొలగించాలి, ధరణిని వెంటనే ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలి, ధరణి పోర్టల్ను వెంటనే రద్దు చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ వెంటనే రద్దు చేయాలి, జై కాంగ్రెస్. కప్పడకల ఆసుపత్రి కోసం కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమర నిరాదీక్ష చేపడితే వీళ్ళొక్క అవాకులు చవాకులు చేస్తూ వారు ఉనికి కోసం చేస్తురండి మాట్లాడడం దుర్మార్గం. ప్రజల్లో క్షేత్రస్థాయిలో జరుగుతుంది, అందరు చూస్తున్నారు. గత కొన్ని కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో అవన్నీ మేము ఉద్యమాల ద్వారా చేస్తున్నామని చెప్పి ప్రజలందరూ మీ శ్రేణులు కూడా, మీ గులాబీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటారు. ఒకసారి చూడండి, ఇవాళ దేశంలోనే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. రాష్ట్రం అయితే అప్పులలో నెంబర్ వన్ ఉంది. అదేవిధంగా ధరణి సమస్యలు, ఒక పేదవానికో 20-30 గుంటలుంటే ఆ ధరణిని తీసుకొచ్చి వాని భూమి వీనికి, వీని భూమి వానికి వేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం, దాన్ని పోయి పట్టువారిని అడుగుదామంటే పట్టువారి వ్యవస్థ తీసి 2 సంవత్సరాలే. మా జీతాలు అయితే ప్రజల ద్వారా వచ్చినటువంటి పైకం ద్వారా వచ్చినటువంటి జీతాలు అయితే మీరు వాళ్ళకి చెల్లిస్తారు, కానీ వాళ్ళ నుంచి పందిసుకుంటారు. ఇవాళ ఒక గ్రామంలో భూ సమస్య తీర్చాలంటే గ్రామస్థాయిలో ఒక అధికారం ఉండాలి. ఇవాళ అధికారం లేకుండా విఆర్ఓ లేదు, ఆర్ఐ లేదు, ఎంఆర్ఓ లేదు, డైరెక్ట్ కలెక్టర్కు అధికారం ఇచ్చారు. కలెక్టర్ సపోజ్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో 200 చిల్లర పైచిలకు గ్రామాలుంటే అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలన్నీ స్థానికంగా కలెక్టర్ గారు తీర్చలేరు. ఇవన్నీ మీకు తెలియదా? ఒక భూమి ఇంకోటి పోతే మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేయించుకోవడం, దాని ద్వారా ప్రభుత్వానికి ఖజానా గుంజేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇంతకుముందే గత 5 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో కూడా ధరణి పోర్టల్ను తీసుకొచ్చి ఫెయిల్ అయితే దాన్ని తొలగించిన అంశం మీరు చూసిందే. ఇవాళ ప్రజలు మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం ధరణిని వ్యతిరేకిస్తారు. అందుకే ఇవాళ 6 జూలై 6 తారీఖు రోజున ఇందిరా పార్కు దగ్గర మా కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మరి ధరణి కార్యక్రమాన్ని తొలగించాలన్నటువంటి తీసుకొస్తే ఇవాళ వెంటనే ముఖ్యమంత్రి గారు మరి అక్కడ క్యాబినెట్ మినిస్టర్తోటి మంత్రివర్గం భేటీలో మరి ఇవాళ 15వ తారీఖు భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని 15వ తారీఖు నాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కూర్చోబెట్టి సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తామనే ఉద్దేశంతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ రోజు చేసేటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నటువంటి నిరసనకే ఇలా ప్రభుత్వం దిగొచ్చి చేస్తుంది. ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వచ్చినట్టయితే వచ్చే ఎలక్షన్లో ధరణి పోర్టల్ను మొత్తం రద్దు చేసి గ్రామస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా పరిష్కరించి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పింది. వెంటనే ఇప్పుడు ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం, ధరణిని వెంటనే తొలగించాలని చెప్పి మా కండల ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షంలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగాపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్, ఐమాక్స్ లైట్స్ కుట్లు మిషన్ కేంద్రాన్ని బాబు జగ్జీవన్ రావు, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటించింది. మొక్కలు సురక్షితం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణానికి కృషి చేస్తుంది. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల నాటిన మొక్కలను నరికివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడేమో ఆరు బాటము ఇగో అప్పుడేమో ఆరు బాటము ఇగో పోతా అప్పవాలి గ్రామీణ ఉపాధి పేరు మీద పెద్ద పెద్ద హాంబాటాలు ఇట్లా చెట్లను పెంచడము హరితహారం పేరు మీద ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దుర్వినియోగానికి పాల్పడుతూ ఉందని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి వినియోగం చేస్తూ ఉన్నాం. ఇలా మండల కేంద్రంలో ఇంత పెద్ద చెట్లను కొట్టేయడం అంటే ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య, ఒక మనిషిని ప్రాణం తీసినటువంటి చర్య, మనిషిని ఆక్సిజన్ అందించాల్సినటువంటి చెట్లు మళ్ళీ కొట్టేయడం ఏంటి అనేది చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ పెట్టేటప్పుడే మీద వైర్లు ఉన్నాయా, కరెంటు ఉన్నదా, లేకపోతే ఆకాశం వైపు మీదకి వెళ్తారా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇట్లాంటివి మళ్ళీ పెట్టేటప్పుడు దీన్ని పీకేసేటప్పుడు కొట్టేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధికారుల మీద చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ రేపు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటం తప్ప సమస్య పరిష్కారం ఏంటి పరిస్థితి లేదు కాబట్టి పోరాటాలే శరణ్యంగా భావించి ఇవాళ యుఎస్పిసి 17 సంఘాలతో కూడుకొని ఇవాళ ఒక యుఎస్పిసి యొక్క బ్యానర్ కింద ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేసే గ్రామం లోపలే ప్రత్యేకమైనటువంటి ఇవాళ అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ అనేకమైనటువంటి మండలాలు పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలను తిరుగుతూ మన ముస్లాబాద్ కూడా రావడం జరిగింది. అందుకోసం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇవాళ రిక్రూట్మెంట్ జరపాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా పాఠశాలలో చదివే విద్యార్థులకు పుస్తకాలను అందిస్తామని చెప్పేసి ప్రగాఢాలు పలికినటువంటి ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు పుస్తకాలు సకాలంలో అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఏకరక దుస్తులను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బంది పెడుతూ అనేకమైనటువంటి ఇబ్బందులను ఉపాధ్యాయులకు కానీ గురి చేస్తూ విద్యారంగానికి కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయి కాబట్టి
టీఎస్పీసీ తరఫున ఖచ్చితంగా ఈ పోరాటాలు సరైన మార్గమని, ఈ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అయితే అని, ఈ పోరాటాల ద్వారానే మనం ఖచ్చితంగా సమస్యలు సాధిస్తామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో 7/7/2022 రోజున అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఇందిరాబాద్ దగ్గర ధర్నాకు అందరూ తరలి రావాల్సిందిగా, వేలాది మంది ఉపాధ్యాయులు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి తరుణం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 7వ తారీఖు నాడు మహాధర్నను మనకు ముఖ్యంగా తలపెట్టడానికి డిమాండ్ ఏంటంటే, ముఖ్యంగా యూనిఫామ్ కానీ అలాగే పాఠ్యపుస్తకాలు కానీ స్కూళ్లలో ఇంతవరకు రాలేదు. గ్రామీణ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టామని, కానీ కరెక్ట్ మనకు టీచర్స్ ఇవ్వక కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే బదిలీలు అదేవిధంగా ప్రమోషన్స్ కోసమై ఉపాధ్యాయులకు చేసినట్టుగైతే ఎన్నో రకమైన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి వెంటనే ప్రభుత్వము దీనిపైన తొందరగా బదిలీలు అలాగే ప్రమోషన్ చేపట్టి పాఠ్యపుస్తకాలను సరైన క్రమ పద్ధతిలో అందించవలసిందిగా యూఎస్పీసీ పక్షాన మేము 7వ తారీఖు నాడు తలపెట్టిన మహాధర్నాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, అలాగే విద్యారంగ సమస్యలకు నిరసనగా యూఎస్పీసీ పక్షాన జూలై 7వ తారీఖున హైదరాబాద్లో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి అందరు ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు కరపత్రాన్ని ఉస్మానాబాద్లో విడుదల చేయడం జరిగింది. ఆ కరపత్ర ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులే కాకుండా ఈ సీజన్ వర్షాకాలం ఆరంభంలోనే మోస్తారుగా వానలు కురుస్తుండటంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. నాట్లు వేయడానికి మహిళా కూలీల కొరత ఉండటంతో కూలీల కొరతను అధిగమించడానికి ఇతర రాష్ట్రాల పురుష కూలీలను అప్పించుకుని మరీ నాట్లు వేయిస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో వ్యవసాయ కూలీల కొరత అధికంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్కు చెందిన పురుష వలస కూలీలను రప్పించి వారితో వరి నాట్లు వేయిస్తున్నారు. నా పేరు ఆదిరెడ్డి, ముత్తారం గ్రామము. మా గ్రామంలో ఈ వ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మగ కూలీలను మా పొలంలో నాటు వేయడానికి తీసుకురావడం జరిగినది. వీరి వల్ల ఏంటంటే తక్కువ సమయంలో వీరు పని పూర్తి చేస్తున్నారు. నారు పీకినప్పటి నుండి వారే పనిచేసుకొని కంప్లీట్గా 3 నుంచి 4 గంటల వ్యవధిలో 2 ఎకరాలను పూర్తి చేస్తున్నారు. ఎకరాకు రైతుకు 4,000 రూపాయలు మాత్రం వాళ్లకు మనము చెల్లించడం జరుగుతున్నది. ఆర్థికంగా కూడా వెసులుబాటు రైతుకు జరుగుతున్నది. అదే గతంలో అయితే ఇదే 2 ఎకరాలకు దాదాపు 12,000 నుంచి 13,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. అందులో వీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి వారు ఉపాధి కొరకు ఇక్కడికి రావడం మూలంగా గతంలో మన తెలంగాణలో కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కడ కానీ ఆడవాళ్లే ఈ నాటు వేయడం అనేటువంటిది మనకు ఆనవాయితీగా వస్తున్నది. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఆడవాళ్ళు నాటు వేసి కొంత సమయం ఎక్కువ తీసుకునేవాళ్ళు, కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మగవాళ్ళు కేవలం 3 నుంచి 4 గంటలలో ఎకరాల భూమిని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. వీరు ఒకే దగ్గర కనుక వ్యవసాయ ఫీల్డ్ కనుక ఉన్నట్లయితే ఒకరోజు 6 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు నాటు వేసేటువంటి సామర్థ్యం వారి దగ్గర ఉన్నది. దీనివల్ల రైతుకు జరిగేటువంటి లాభం ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతున్నది, మరియు మొత్తం పని పూర్తి చేసిన తర్వాత అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇక్కడ కూలీల కొరత ఉండడం ఒకటైతే వాళ్ళు ఈ విధంగా రావడం కూడా ఆహ్వానించదగ్గ విషయం. వారికి మొత్తం పనులు వారే చేసుకుంటున్నారు కాబట్టి మనము కేవలము గొర్రగొట్టుకొని
ఒక పిండి జల్లుకుంటే